జల్లికట్టుకి పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటి అనుకోవద్దు, చిన్న కనెక్షన్ ఉంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ వి, ఇది నా కామెంట్. జల్లికట్టు తమిళ సాంప్రదాయ కళ, తమిళ సంస్కృతిలో భాగం. తమిళ ప్రజల నేటివిటీని మాకు దూరం చేయొద్దు అని నినాదిస్తుంది యావత్ తమిళ రాష్ట్రం. సంవత్సరంలో సంక్రాంతి పండక్కి 3 రోజులు జరుపుకునే ఆటని వద్దన్నారనే అందరూ ఏకమై గట్టిగా నిలదీస్తున్నారు. చట్టాన్ని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటది, తప్పులేదు. పోతే జల్లికట్టు మాత్రమే కాదు, ఇండియాలో చాలా సాంప్రదాయాలు, ఎంతో సంస్కృతి అంతరించిపోతుంది. అది ఎవరో కావాలని బ్యాన్ చేస్తే కాదు, ప్రజలు ఆదరించకపోవటం మూలంగా, ఆచరించకపోవటం మూలంగా. అలాంటి వాటిలో చేనేత కళను గురించి కూడా చెప్పుకోవాలి. నేత కళ నాగరికతకి ఆనవాలు. మిషన్ మీద తయారవుతున్న బట్టలు నేత కళని ఇప్పుడు వెక్కిరిస్తున్నాయి. ఆ కళనే వృత్తిగా ఎంచుకున్న ఎంతో మంది బేదరికంలో మగ్గుతున్నారు. మనం నేత బట్టలు వేసుకోవటం మొదలు పెడితే కొన్ని ఊళ్లకు ఊళ్లు బాగుపడతాయి. చేనేత కూడా మన సాంప్రదాయమే, మన సంస్కృతే. అలాంటి వాటి కోసం ఎందుకు మనం పోరాడం? ఎందుకంటే ఇది విషయం అని సరిగ్గా ఎవరికి వివరం తెలియదు కాబట్టి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చేనేతకి స్వచ్ఛందంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు బాస్. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వృత్తికి చెప్పలేనంత ఉత్సాహం. ఆ మాల్, ఈ మాల్, పండగ సేల్, తద్దినం సేల్, రెడీగా ఉండండి, పవర్ స్టార్ వస్తున్నాడు. మన కట్టు, మన బొట్టు, మన సంస్కృతి, మన సాంప్రదాయం తెలుసుకోవటానికి, ఆచరించడానికి సిద్ధంగా ఉందాం.